హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా బేసిక్గా నేను అంజూర్ ప్లాంటేషన్ చేశానని మీకు తెలుసు కదా. సో అంజూర్ యాక్చువల్లీ హార్వెస్టింగ్కి వచ్చింది, స్టార్ట్ అయింది బేసిక్గా. అంటే మీకు ఇన్ కేస్ మీరు ఏమైనా అంజూర్ ప్లాంట్స్కు న్యూ అనుకుంటే, కొత్త అనుకుంటే, సింపుల్ గ్లాన్స్ ఇవ్వాలనుకో, గ్లాన్స్ ఇస్తాను నేను కొద్దిగా. అంజూర్ మీరు డ్రై అంజూర్ చూసారు కదా, లైక్ పిస్తా, బాదాం, అంజూర్ ఒక దారానికి కట్టింటారు అంజూర్ని. సో అది డ్రై అంజూరు, సేమ్ ఫ్యామిలీ, కానీ ఇది టేబుల్ పర్పస్ మాత్రమే, డ్రైకి పనికిరాదు. ఓకే, సో ఈ అంజూరు మేము 15 ఎకర్ ప్లాంటేషన్ చేసాము. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేదానివల్ల మాకు ఒక 1 ఇయర్ క్రాప్ డిలే అయింది, బట్ స్టిల్ ఫైన్. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది 365 డేస్ వస్తుంది మనకు. బేసిక్గా ఎంత ఎక్కువ ఎండ్ ఉండి ఎంత వాటర్ ఇస్తే అంత బాగా అంజూర్ ప్లాంటేషన్ సక్సెస్ రేట్ వస్తుంది. ఓకే, సో ఇది మనకు నర్సరీ కూడా మన దగ్గరే అవైలబిలిటీలో ఉంది, ఇన్ కేస్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. బట్ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అంటే, మీకేమైనా అంజూర్ ఫ్రూట్స్ కావాలా అనుకుంటే ఇక్కడున్నాయి చూడండి, మేము ఇప్పుడే హార్వెస్ట్ చేశాను. ఎస్, సో చాలా బాగున్నాయి. మనము నేచురల్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇది బేసిక్గా స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది మన దగ్గర. మామూలుగా బయట కెమికల్ వాడేదాని నుంచి ఏమవుతుందంటే 2-3 డేస్కి కుళ్ళిపోతాయి, కానీ మన దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏమి అంటే మీరు ఒక 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెడితే చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. బయట పెడితే మీరు 7 డేస్ నుంచి 10 డేస్ వరకు ఆరామ్గా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకోటి ఇది కుళ్ళిపోవు, షింక్ అవుతాయి అంతే, అంటే ఇట్లా మెత్తగా అదుముకొనేస్తాయి అంతే. సో ఇది కుళ్ళిపోదు. సో చాలా జ్యూసీగా చాలా బాగుంది. పండు అయిన తర్వాత మనం, అంటే చెట్లోనే పండు అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది, బయట పెట్టినా కూడా వస్తుంది. అగైన్ డిపెండ్స్ ఆన్ ల్యాండ్, డిపెండ్స్ ఆన్ వెరైటీ ఆఫ్ ప్లాంట్. కొంచెం కొన్ని పుల్లగా కూడా ఉంటాయి, కొన్ని హెవీ టేస్ట్ వస్తాయి, అంటే చాలా టేస్ట్ వస్తుంది. కొన్ని మిక్స్ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసినట్టు ఈ రకంగా ఉన్నాయి మా తోటలో, బట్ కంప్లీట్లీ నేచురల్ ఫార్మింగ్. ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం అనుకుంటే మీరు నాకు పింగ్ చేయొచ్చు, నాకు కాల్ చేసినా పర్లేదు, లేదంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా పర్లేదు. ఇంకోటి ఇది ఈరోజు దొరుకుతుందా రేపు దొరుకుతుందా అనేది ఏం లేదు, 365 డేస్ కంటిన్యూస్గా దొరుకుతుంది. సో మీరు ఎప్పుడు కావాలన్నా, అంటే మీరు బయట కూడా దొరుకుతాయి, బయట కూడా తీసుకోవచ్చు. నా దగ్గర కావాలంటే మీరు నా దగ్గర తీసుకోవచ్చు. ఇంకొకటి, ఎవరు ఇది ఎక్కువగా తినొచ్చు అంటే ఎవరైనా, ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు, ఏ పేషెంట్ అయినా తినొచ్చు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా అంజూర్ని కన్జ్యూమ్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా మంచి వైటమిన్స్, మంచి మినరల్స్ ఎక్కువ శాతంలో ఉండే ఫ్రూట్ ఇది అంజూర్ ఫ్రూటు. చాలా మంచి ఫ్రూట్ యాక్చువల్లీ. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా తింటారు, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, అంటే చిన్న పుట్టే బిడ్డలు కూడా బాగా హెల్తీగా రావాలని కూడా తింటారు. ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు కూడా తినొచ్చు, ఐరన్ తక్కువ ఉండేవాళ్ళు తినొచ్చు. చాలా మంచి ఫ్రూట్ ఇది అంజూర్ ఫ్రూట్. సో ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నేను ఒక వీడియో కూడా చేశాను అంజూర్ అడ్వాంటేజెస్ అని. ఇన్ కేస్ మీకు అది నా వీడియో చిక్కున్నా మీరు బ్రౌజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా అంజూర్ ఫ్రూట్ కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఓకే, సో ఈ వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో, షేర్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
That's all from my end, and see you in the next video. Bye bye.